హాయ్ అండి, వెల్కమ్ టు కుష్ల తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం చేశాను. సో ఆ వ్లాగ్ అండ్ వరలక్ష్మి వ్రతం చేసిన వ్లాగ్, కలశం కదిపిన వ్లాగ్, రెండు కలిపేసి ఒకటే దాంట్లో పెడుతున్నాను. యాక్చువల్గా వ్రతం మొత్తం ఒక వ్లాగ్లో పెడదామనుకున్నాను, కాకపోతే ఏమిటంటే మనకి టైం సరిపోలేదు. సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ పూజ చేసేసానమాట. పూజ చేసిన తర్వాత వ్లాగ్ అనమాట. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న పీఠం తీసుకున్నాను. ఆ పీఠానికి పసుపు రాసేసి మంచిగా బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమతోని డెకరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది ఆసనం అనమాట. అమ్మవారిని పెట్టడానికి ఆసనం కావాలి కదా, అదనమాట. అండ్ అలాగే పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఒక పక్కన తీసి పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి అమ్మవారు అండి, రెండు ఏనుగులు అండ్ మనము కంకణాలు కట్టుకోవడానికి దారాలు అండ్ కలశం పెట్టడానికి కొబ్బరికాయ, వస్త్రాలు, ప్రమిదలు, చీర, కలశానికి బ్లౌజ్ పీస్, కాయిన్స్, మనం పీఠం పైన వేయడానికి ఒక క్లాత్, కొన్ని బియ్యము, కొన్ని నగలు, పసుపు, కుంకుమ, ఎవ్రీథింగ్, ఫ్రూట్స్, మనం చేసిన ప్రసాదాలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనకు హ్యాండీగా ఉన్నాయి అనుకోండి, ఫటాఫట్ పూజ చేసేసుకోవచ్చు. సో తర్వాత పూజ, కలశం పెట్టడం ఇలాంటివి నేను ఏం చేయలేదండి, ఎందుకంటే నాకు అప్పటికే టైం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొంచెం క్లిప్ తీసాను, ఇక్కడ కలశం అనేది స్థాపించేసాను అండ్ అలాగే ఒక చిన్న పసుపు ముద్దలు తీసుకొని గౌరవం చేశాను అండ్ అలాగే మన వినాయకుడిని చేసేసి తమలపాకులు వేసి వాటిపైన పెట్టాను అండ్ గౌరమ్మకి రెండు గాజులు వేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది కలశం అనేది డెకరేట్ చేసేసాను అండ్ ఇక్కడ అమ్మవారిని పెట్టేశాను అండ్ ఏనుగులను పెట్టేశాను. దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా నేను పూజ ప్రాసెస్ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ పూజ చేసేటప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. సో నేనే పెట్టుకొని నేనే చేయాలంటే నాకు టైం అనేది లేదు, ఎందుకంటే హడావిడి ఉంటుంది, అది అందరికీ తెలిసింది. ఒకవేళ తీసేటైతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్గా పూజ మొత్తం అయిపోయినాక ఇది. సో నేను వచ్చేసి బూరెలు చేశాను, పులిహోర చేశాను, సిర చేశాను అండ్ శనగలు, కొబ్బరికాయలు, పోమిగ్రనేట్, మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను అండ్ అలాగే కొంచెం పానకం, కొంచెం వడపప్పు. పానకం వడపప్పు అనేది మస్ట్ అండి అమ్మవారికి. అండ్ అలాగే చలివిడి కూడా చేయాలి, కానీ చలివిడి చేయడానికి నాకు టైం లేదు. సో అందుకే నేను చలివిడి అనేది చేయలేదు. సో ఇవన్నీ చేసేసి పూజ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసుకొని వదిలేశానమాట. సో ఇంకా తర్వాత ఈవినింగ్ మళ్ళీ సేమ్ పూజ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే కలశం కదపాలి కదా. సో కలశాన్ని కదిపే ముందు పూజ వ్లాగ్ అనమాట ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పూజ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే అండి, ఎవ్రీ ఫ్రైడే అండ్ మంగళవారము తామర గింజలు ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. సో తామర గింజలు 108 తామర గింజలతోని అమ్మవారికి అష్టోత్తరం అనేది చదువుతాను. సో ఇక్కడ నేను అష్టోత్తరం అని చదివేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నిన్న ఈవినింగ్ పూజ చేస్తాం కదా వరలక్ష్మి వ్రతం దగ్గర, అయితే ఆ పూజ అయిపోయాక అష్టోత్తరాలు చదివేసి నేను తామర గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఆ పూజ చేసిన గింజలను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు శుద్ధి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి మనం పూజ చేసిన వాటిని శుద్ధి చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ తామర గింజలు అనేవి శుద్ధి చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఒక ఫుల్ బౌల్ ఆఫ్ కొత్త వాటర్ తీసుకొని అందులో కొంచెం గంగాజలం అండ్ అలాగే కొంచెం పసుపు వేసేసి మంచిగా శుద్ధి చేసి పక్కన పెడతాను. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఉంటుంది కదా, ఆ రోజు ఏం చేస్తానంటే ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలల్లో ఈ తామర గింజలు వేసి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు వాటర్లో క్లీన్ చేసి అప్పుడు అమ్మవారికి వేస్తానన్నమాట. సో శుద్ధి చేయడం అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇంక ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసేయాలి కదా, ఇప్పుడే కలశాన్ని కదపనండి. సో కలశాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కదుపుతారండి. సో ఇది వచ్చేసి నా వేలో నేను కలశాన్ని కదుపుకుంటానమాట. సో కొందరు ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, సో నేను అలా చేయనండి, ఎందుకంటే మనకు టైం ఉండదు, వీలు ఉండదు. సో అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇంట్లో ఫస్ట్ పూజ చేసేస్తాను. సో పూజ చేసిన తర్వాత కలశాన్ని కదుపుతాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ పూజ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, అగర్ మనము దీపాలు అమ్మవారి ఎక్కడైనా సరే పూజ చేసిన తర్వాత దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించొద్దు, అగరబత్తీలు ఉంటాయి కదా, అగరబత్తీలను వెలిగించి అగరబత్తీలతో మనము ఇంట్లో దీపారాధన అనేది చేయాలి. డైరెక్ట్ అగ్గిపుల్లతో మాత్రం వెలిగించొద్దు. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి పూజ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది, పూజ అవుతుంది. సో డైలీ ఇంట్లో
లక్ష్మీదేవి అష్టోత్తరాలు అండ్ అలాగే శతనామావళి ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే చదువుకోండి, అది చాలా మంచిది. సో నేను రోజు ఇంట్లో వచ్చేసి అష్టోత్తరం అనేది అయితే షోర్గా చదువుతాను. అండ్ మన వీలుని బట్టి ఫ్రైడే సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా చదువుతూ ఉంటాను అన్నమాట. సో నా వీలుని బట్టి, కానీ అష్టోత్తరాలు అయితే డైలీ పొద్దున సాయంత్రం నేను ఎప్పుడు పూజ చేసినా కూడా ఖచ్చితంగా అష్టోత్తరం అనేది చదువుతానండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను పూజ చేసేసాను, అగరబత్తీలు వెలిగించేసే పూజ చేసేసి ప్రమిదలు ఉంటాయి కదా, ఎప్పుడైనా సరే ప్రమిదలు వెలిగించిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొన్ని అక్షింతలు అండ్ ఫ్లవర్స్ పెట్టి ఫస్ట్ మనం దీపాన్ని మొక్కాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం దీపాన్ని మొక్కి, దీపం జ్యోతి అనేసి ఉంటుంది కదా, సో ఫస్ట్ మనం వెలిగించిన దీపాన్ని మొక్కిన తర్వాతే మిగిలిన ప్రాసెస్ అంతా చేయాలి. సో అక్కడ పూలు, అక్షితలు అండ్ అలాగే పసుపు కుంకుమ వేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అన్నమాట. సో మీకు నా బ్లాగ్ అనేది బోర్ కొడుతుందా? ఇదేంటంటే అందరికీ తెలియాలండి. కొంతవరకు ఏంటంటే ఎవరికి తెలియదు, అందరూ ఏంటంటే చేసామా వదిలేసామా అన్నట్టు ఉంటుంది, అలా కాదు. ఈ పూజ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంకొకటి, నేను కలశంలో ఏం వేసాను అనేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో కలశం అనేదండి ఎక్కువ శాతము వాటర్ కలశం ఉంటుంది, బియ్యం కలశం ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారిని రెడీ చేసేటప్పుడు రెండు కలశాలు పెట్టుకునేదాన్ని. సో ఈ ఇయర్ మాత్రం ఒకటే పెట్టాను. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని కలశం పక్కన పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కలశం చెంబు ఉంటుంది కదా, అందులో దానికి సరిపోయే అన్ని బియ్యం వేసి ఆ బియ్యంలో మన దగ్గర ఉన్న ఏదైనా గోల్డ్, ముక్కు పుడుకైనా సరే అండి, మొత్తానికైతే గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకోవచ్చు, గోల్డ్ లేదు అంటే ప్రాబ్లం ఏం లేదు, లైట్ తీసుకోండి. అండ్ అలాగే ఆ బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అండ్ అలాగే కొన్ని పూలు అండ్ మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ వేసుకోవాలి, గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకోవాలి. అలాగే చిన్న పోక, ఖర్జూర పండు, కుడుక ఇవన్నీ పెట్టేసేయాలి. పెట్టేసి దాన్ని కలశం చుట్టూ మామిడాకులు పెట్టేసుకొని ఆ మామిడాకుల పైన మనం కలశం అనేది స్థాపించాలి. తర్వాత కలశం పైన మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ పీస్ పెట్టేసి మన దగ్గర ఎన్ని ఆభరణాలు ఉంటే అన్నీ అమ్మవారికి పెట్టేయచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి కాబట్టి అలా చేయాలి. సో ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, అండ్ ఆ తర్వాత మనము ఫోటో అయినా విగ్రహం అయినా ఉంటుంది కదా, వాటిని పెట్టేసుకొని మనం పూజ అనేది కంటిన్యూ చేసేసుకోవాలి. పూజ అనేదండి మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి, ఇదే చేయాలి, ఇదే పెట్టాలి, ఇదే ఉండాలి అని కాదు. మనం మనస్ఫూర్తితో ఏది చిన్నగా పెట్టినా కూడా సరిపోతుంది, అడావిడి చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకు తోచినంతలో, మనకున్నంతలో చేసుకొని భక్తి శ్రద్ధలతో పెడితే అమ్మవారు అనేది కరుణిస్తారనేసి నేను చాలా మారకి విన్నాను. అంతే అండి, హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది, మనకున్నంత దాంట్లో మనం చేసుకుంటాము, అది మన ఇష్టం. ఇదే రోజు చేసుకోవాలి, పక్కా కన్ఫర్మ్ వరలక్ష్మీ వ్రతం రోజు చేసుకోవాలని ఏమీ లేదండి. శ్రావణ శుక్రవారాలు వస్తే అన్ని